రాష్ట్రంలో ఉన్నది ఎన్డీఏ డబుల్ ఇంజిన్ సర్కారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. గోదావరి జలాలు అటు ఉత్తరాంధ్ర ఇటు రాయలసీమ ప్రాంతాలకు తీసుకొస్తామని తెలిపారు. ఎక్కడైనా పోలవరానికి సంబంధించి ఫేజ్ 1 అని కానీ ఫేజ్ 2 అని కానీ, పోలవరానికి సంబంధించి 41.15 మీటర్స్, పోలవరానికి సంబంధించి 45.72 మీటర్స్ అని ఎక్కడైనా 5 సంవత్సరాల తెలుగుదేశం పాలనలో ఒక్కసారి అంటే ఒక్కసారి ఎక్కడైనా మెన్షన్ చేసినట్లే కానీ ఎక్కడైనా ఒక్క సాక్ష్యం మీరు చూపించండి అని చెప్పి ఆ రోజు శాసన మండలిలో వైఎస్ఆర్సీపీ సభ్యులకు సవాలు విసిరితే వాళ్ళ నుంచి స్పందన లేదు. తోక ముడిచినటువంటి పరిస్థితి మొన్న శాసన మండలిలో మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి. పీపీఏ పోలవరం ప్రాజెక్టు అథారిటీ చాలా క్లియర్గా స్పష్టమైనటువంటి సమాధానం ఆ వైఎస్ఆర్సీపీ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కానీ, అదేవిధంగా ఆయన పాత ఇరిగేషన్ శాఖ ఎక్స్ మాజీ మంత్రులు కానీ ఏదైతే పోలవరం ఎత్తు తగ్గించేస్తున్నారని అంటూ ఏదైతే విష ప్రచారం ఏదైతే చేస్తూ ఉన్నారో, ఏదైతే మొసలి కన్నీరు ఏదైతే కారుస్తూ ఉన్నారో, మరి వారికి పీపీఏ ఇచ్చినటువంటి వివరణ, పీపీఏ ఇచ్చినటువంటి సమాధానం వాళ్ళకి చెంపదెబ్బ అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. అంటే జగన్ ముఖ్యమంత్రిగా ఉండగానే మరి 29 ఫిబ్రవరి 24 ఏదైతే మరి పీఐబి మీటింగ్ ఫిబ్రవరి 29 24 ఆ రోజు జగన్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఆయన హయాంలోనే ఆ రోజు మరి ఎక్కడ కూడా మళ్ళీ ఫస్ట్ పేజ్ అని లేకుండా అందులో 41.15 మీటర్స్కు రివైజ్డ్ కాస్ట్ 12,157 కోట్లనే ఆ రోజు ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే ఏదైతే పీఐబిలో ఆమోదించడం జరిగింది. ఆ పీఐబి ఏదైతే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆమోదించడం ఏదైతే జరిగిందో అదే క్యాబినెట్కి వస్తుంది, అదే క్యాబినెట్ ఆమోదించడం జరిగింది. మరి దీనికి ఈవేళ క్యాబినెట్లో మీ మంత్రి ఎందుకు వ్యతిరేకించలేదంటే, అంటే ఏ రకంగా వాళ్ళు చేసినటువంటి తప్పుల్ని, వాళ్ళు చేసినటువంటి పాపాలు ఈరోజు మాకు శాపాలుగా ఉంటే వాటిని కూడా మా మీద రుద్దాలనేటువంటి ప్రయత్నం